వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మీ ప్రధాన అనుచరుడు సబ్బెల్ల కృష్ణారెడ్డి గారు ఆయన అనపత్తి నియోజకవర్గంలో ఒక ముఖ్య నాయకుడిగా మీ తర్వాత ప్రధాన అనుచరుడు కదా అందరూ భావిస్తారు సార్. కానీ మాజీ ఎమ్మెల్యే గారు గత ఇంటర్వ్యూలో ఒక ఆయన మీద ఒక ఆరోపణ చేయడం జరిగింది, ఒక విమర్శ చేయడం జరిగింది. ఏ చెట్టు లేని వారికి ఆమతం చెట్టే గొప్ప అని చెప్పి, అదేవిధంగా అంటే ఏ నాయకులు లేకపోయినా సబ్బెల్ల కృష్ణారెడ్డి గారే గొప్ప అని చెప్పి భావిస్తున్నారు అన్నది, అది ఎంతవరకు కరెక్ట్ అని భావిస్తున్నారు? పాపం ఆయన ఆరోపణలో ఎంతవరకు నిజమా అబద్ధమా అన్నది గత 20 సంవత్సరాల నుంచి రామవరంలో జరిగిన ఎలక్షన్లో రిజల్ట్లు ఒక్కసారి మీరు బేరేజ్ వేసుకోండి. ఆయన మరి ఆవదం చెట్ట మర్రి చెట్టు ఊడలుగా పోతుకుపోయాడా అన్నది మీకు ఆ రిజల్టే తెలుస్తుంది. ఎలా ఇంతలా పోతుకుపోయాడంటే ఆ గ్రామంలో ఆఖరికి మొన్న జరిగిన ప్రెసిడెంట్ ఎలక్షన్లో గత 40 సంవత్సరాల నుంచి ఎప్పుడూ కూడా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి సొంత వార్డు ఎప్పుడూ వాళ్ళు ఓడిపోలేదు. అటువంటిది ఆ సొంత వార్డు కూడా ఓడిపోయారు. ఏకంగా 14 వార్డులకి 13 వార్డులు గెలవడం జరిగింది. మరి ఆయన మరి ఆవదం చెట్ట ఆ మర్రి చెట్టు ఓడల కింద కూడా పాతుకుపోయిందా భూమిలోకి ఏంటా అన్నది మీరే తెలుసుకోవాలి. అదేవిధంగా మరి మర్రి చెట్టు కింద మనం సామె తింటాం, వేరే మొక్కలు నెయ్యి కూడా మనలే అవుతుంది, అది వృక్షం అలా పాతుకుపోద్ది. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి కూడా అదే విధంగా అయిపోయింది. అక్కడ పాపం ఈయనేమో వృక్షం అలా పాతుకుపోయాడు, పాతుకుపోవడంతో ఈ కనీసం కలుపు మొక్కల్లా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరిలో కూడా బయటికి రాలపోతున్నారు. దాంతో స్వయంగా వాళ్ళ వార్డు ఓడిపోయాడు. అన్నీ ఆఖరికి ఆయన గెలిచిన 2014 ఎలక్షన్లో కూడా నాకే మెజార్టీ వచ్చింది ఆ గ్రామంలో. చూడండి చిత్రం, అప్పుడు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు టీడీపీ వేవ్ ఉన్నా కూడా వాళ్ళ సొంత గ్రామంలోనే మరి మెజార్టీ ఎందుకు తెచ్చుకోలేకపోయాడు? మొన్న నాకు మెజార్టీ వచ్చింది, మంచి మెజార్టీ, రికార్డు మెజార్టీ. ఎప్పుడు ఏ ఎమ్మెల్యేకి మెజార్టీ వచ్చేసింది వాళ్ళ గ్రామంలోనూ. అదేవిధంగా మన పంచాయతీకి 14 వార్డులు ఉంటే 13 వార్డులు గెలిచాం, సర్పంచ్ మంచి మెజార్టీ తోడి గెలిచాం. కాబట్టి మరి ఆయన ఆవదం చెట్టు అయితే మరి ఇవన్నీ ఎందుకు వస్తాయి? మర్రి చెట్టులాగే ఆయన పాతుకుపోయాడు, ఓళ్ళ కూడా దిగిపోయినాయి. ఇంక మళ్ళీ మళ్ళీ దాన్ని కదపడం కూడా ఎవరితరం కాదు. అదేవిధంగా మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను, రామకృష్ణారెడ్డి గారు పదే పదే నాపైన అవినీతి ఆరోపణలు చేసినప్పుడు ఒకటే చెప్పాడు సబ్బెల్ల కృష్ణారెడ్డి గారు. ఆ ఊర్లోనూ సచివాలయం ఓపెనింగ్ అయింది. ఆ ప్రారంభోత్సవం రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గరలోనే పెద్ద బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభలో ఓపెన్గా మన సబ్బెల్ల కృష్ణారెడ్డి గారు ఒకటే చెప్పాడు, ఛాలెంజ్ చేశాడు, చెప్పడానికి ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. మీరు మా ఎమ్మెల్యే డాక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, మీరు నిరూపిస్తే 2 నెలలు టైం ఇస్తున్నాను, ఒకరోజు 2 రోజులు కాదు, 2 నెలలు టైం ఇస్తున్నాను, 2 నెలల్లోనూ మీరు నిరూపిస్తే ఇదే సెంటర్లో, అక్కడ పంచాయతీ సెంటర్ జంక్షన్ ఇదే సెంటర్లో నేను ఉరేసుకుని చచ్చిపోతాను, లేదంటే మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు డిసైడ్ అవ్వండి అని 2 నెలల క్రితం చెప్పాడు. 2 నెలలు టైం ఇచ్చాడు. ఏమైంది? మరి నా మీద అన్ని ఆరోపణలు ముగింపు చెప్తున్నాను. అంటే ఇప్పుడు వరకు అయినా నా మీద చేశాడు కాబట్టి ఫైనల్గా ఇలా కృష్ణారెడ్డి గారు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. మరి ఆరోపణలు ఉంటే నిరూపించేస్తే ఆయన మరి ప్రధాన శత్రువు కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు ఊరేసుకుంటా అన్నాడు, శత్రుశేషం అయిపోద్ది, నా మీద ఆరోపణలు నిరూపణ అయిపోతాయి. మరి అలాంటి గోల్డెన్ ఛాన్స్ ఎందుకు పోగొట్టుకున్నాడు ఆయన? శత్రుశేషం అయిపోను కదా ఆయన, కొరకరాని కొయ్యిలా తయారైపోయిన వ్యక్తి పోను కదా, ఆయన కట్లు ఎక్కడ పోను కదా ఊళ్ళో. మరి అలాంటి అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడు? అలాంటి ఆవదం చెట్టుని అలా పీకిపాడేసినట్టు అయిపోను కదా. అంటే ప్రజాస్వామ్యం అంటే అంటే కాదు కదా మీకు అక్కడ చిన్న లాజిక్ అండి, ప్రజాస్వామ్యం ఇదేని కాదు, ఉంటే నిజంగా ఉంటే ఏం చెయ్యాలైనా. ఎస్, ఇంకో ఆరోపణలు అవినీతి నువ్వు చెప్పావు కదా, 2 నెలలు టైం ఇచ్చావు కదా, ఇంకో 2 నెలల లోపల నేను నిరూపించేశాను, కానీ నువ్వు ఊరేసుకోక్కర్లేదు, నేను క్షమించానని చెప్పొచ్చు కదా. నిజంగా పోను ఊరేసుకోకూడదని మీరు అన్నట్టుగా ప్రజాస్వామ్యం అంటే ఎస్, నువ్వు ఊరేసుకోవద్దు, ఛాలెంజ్, నేను నిరూపించేయను ఎమ్మెల్యే అవినీతి అని చెప్పాలి కదా. అది చెప్పలేదు, మళ్ళీ రోజు ఇంకో చెప్తున్నాను కదండి, ఇంకా మీడియా కూడా పాపం ఎవరు రావట్లేదు, వీడియోలు రిలీజ్ చేసుకోండి చేసుకోండి. నిజంగా ఇంకో విషయం కూడా చెప్తున్నాను అండి, ఈ సత్యప్రమాణం పేరుతోటి
విపరీతమైన నాకు క్రేజ్ వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా తెలుగు న్యూస్ ఛానల్స్ ఎవరు చూసినా అనపర్తి ఎమ్మెల్యే ఈ రోజుల్లో ఎవడరా బాబు ఎంత ఇలా ప్రమాణం చేసేవాడు అని చెప్తానండి. అది కూడా చెప్తాను, చెప్పండి వాటి గురించి కూడా చెప్తాను. నల్లమిల్లి శాశారెడ్డి గారు కూడా స్వయంగా మీ మాజీ ఎమ్మెల్యే వైఖరిని తప్పుపడుతూ డాక్టర్ సత్యసుందర్ రెడ్డి చాలా హానెస్ట్ పడ్డాడు, నిజాయితీ గల నాయకుడు అని చెప్పి చెప్పడం జరిగింది సార్. స్వయంగా ఆయన కూడా ఎమ్మెల్యేగా ఇదే నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది. మీకు ఆ రికార్డు ఇవ్వడం, ఆ కితాబు ఇవ్వడం జరిగింది సార్. ఒకటండి, మా నియోజకవర్గంలో శేషారెడ్డి గారు ఏ రకమైన మచ్చ లేకుండా ఆయన హయాంలో ఆయన పరిపాలించడం జరిగిందండి. అటువంటి మచ్చలేని నాయకుడు నాకు ఆ కితాబు ఇవ్వడం, మీ మీడియా ద్వారా ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.